शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः सभाये नमः। इवाळ जरुगुतुन्नटुवंटि कार्यक्रमं మిగిలిన రోజుల్లో జరుగుతున్న కార్యక్రమం కన్నా కూడా పరిపూర్ణంగా భిన్నమైన కార్యక్రమం. ఎందుచేతనంటే మనం మహాత్మా గాంధీ గారు మాట్లాడడం, జవహర్లాల్ నెహ్రూ గారు మాట్లాడడం, శాస్త్రి గారు మాట్లాడడం, సర్దార్ పటేల్ గారు మాట్లాడడం మనం చూడలేదు. కాబట్టి ఇవాళ జరిగే కార్యక్రమంలో ఏమిటంటే పిల్లలు ఆయా వ్యక్తుల కింద అంటే గాంధీ గారిగా నెహ్రూ గారిగా శాస్త్రి గారిగా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ పాత్రల్ని పోషించవలసి ఉంటుంది. వాళ్ళు చాలా చిన్నపిల్లలు, వాళ్ళు చాలా చిన్నపిల్లలు కాబట్టి ఏమాత్రం డిస్టర్బెన్స్ ఉన్నా వాళ్ళు మరిచిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళు మరిచిపోయారనుకోండి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, మనకి పాపం అయ్యో పిల్లల్ని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టామే అనిపిస్తుంది. కనీసం ఇవాళ ఈ ఒక్క పూట వాళ్ళకి సహకరించడం మనిషిగా మన కర్తవ్యం. కాబట్టి పిల్లలకి ఇవాళ కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ అవ్వడానికి వీల్లేదు, ఎవ్వరూ కూడా ఈ మధ్యలో తిరగడానికి వీల్లేదు. ఈ పాపం నా మీద ఏమైనా ఉంటే పరమేశ్వరుడు నన్ను క్షమించుగాక. తప్ప పిల్లలకి డిస్టర్బెన్స్ కలిగిన సభా కార్యక్రమం ప్రాడైనా కించిత్ కూడా నేను సహించను. వాళ్ళందరూ కూడా మన మీద ప్రేమతో, చిన్న పిల్లలు అంత కష్టపడి ప్రిపేర్ అయ్యి వచ్చారు. ఒక్కొక్క జాతీయ నాయకుడి జీవిత చరిత్రలో ఒక్కొక్క విశేషం ఉంటుంది. ఆ విశేషం ఉన్నప్పుడు వాళ్ళకి ఒక స్ఫూర్తి ఉంటుంది. ఆ స్ఫూర్తితో వాళ్ళందరూ కూడా మొత్తం వాళ్ళ జీవిత సారాంశాన్ని నిజంగా భారతదేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడవలసి వస్తే, ఇవాళ గాంధీ గారే బ్రతికి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందో అట్లా మాట్లాడతారు, నెహ్రూ గారు వచ్చి మాట్లాడితే ఎలా మాట్లాడతారో అలా మాట్లాడతారు. ఇది నిజానికి కార్యక్రమాన్ని రూపకల్పన చేసినది దేని కొరకు అంటే, ఎప్పుడూ భక్తి సంగీతం వింటూ ఉంటారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, దేశమాత జగన్మాత జన్మనిచ్చిన మాత గోమాత నాలుగింటిది సమాన స్థానం అని చెప్తుండేవారు. బహుశా ఈ దేశభక్తి కార్యక్రమం చూసి స్వామివారు సంతోషిస్తారు అనుకుని ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని అవతరించవలసిందిగా కోరుతున్నాను. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఆ పక్క నుంచి కానీ ఈ పక్క నుంచి కానీ నడవడానికి వీల్లేదు. కార్యక్రమం జరుగుతుండగా భక్తి పేరు చెప్పి కానీ ఇంకోటి కానీ ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. ఒకవేళ నేను చెప్పింది మీకు కష్టం అనిపిస్తే నేను క్షమింపబడేదను కాక. పిల్లలు మధ్యలో మరిచిపోతే మాత్రం ఆ పాపం నన్ను అంటుకుంటుంది. కాబట్టి ఎవ్వరూ మాట్లాడడానికి వీల్లేదు. ఒక్కొక్క జాతీయ నాయకుడు వచ్చేటప్పుడు వచ్చే సంగీతాన్ని బట్టి మీరు ఆ నాయకుడు ఎవరొస్తున్నారో గ్రహించవలసి ఉంటుంది. నిజంగా ఇంత గొప్ప కార్యక్రమానికి ఇన్నాళ్ల పాటు పాపం వాళ్ళని ఒకరోజు 2 గంటలకి రమ్మని ఇక్కడ డయాస్ ఖాళీ లేకపోతే మళ్ళీ వాళ్ళని తెల్లవారకట రమ్మని రిహార్సల్స్ చేయించాం. ఎక్కడెక్కడి నుంచో చిన్న పిల్లలు, వాళ్ళు పలహారాలు కూడా చేయకుండా తెల్లవారకట్టకు వచ్చి ఇక్కడ రిహార్సల్స్ చేశారు 2 రోజులు. అంత కష్టపడి చేసినటువంటి పిల్లలు పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఇవ్వడం తల్లిదండ్రులుగా మన అందరి కర్తవ్యం. కాబట్టి దయచేసి ఇవాళ ఒక్కరోజు అటు ఇటు తిరగవద్దు అని కోరుతున్నాను. ఇప్పుడు కార్యక్రమం ప్రారంభమవుతుంది. నేను ఎవరు వస్తున్నారు అన్నది నేను చెప్పను. సంగీతాన్ని బట్టి ఎవరు వస్తున్నారు అన్నదాన్ని మీరే ఊహ చేసే ప్రయత్నం చేయండి. భారతీయులారా,
మీ అందరికీ ఆశీస్సులు నేను మీతో ఒక ప్రధానమైన విషయాన్ని ప్రస్తావిస్తాను నేను కొంతకాలం దక్షిణ ఆఫ్రికాలో ఉన్న విషయం మీ అందరికీ తెలుసు ఆఫ్రికాలో భారతీయుల మీద ఒక ఆక్షేపణ ఉండేది భారతీయులు మడ్డి రకమని వారి ఇండ్లు చెత్తాచెదారాలతో నిండి ఉంటాయని తెల్లవారనేవారు అందులో కొంత సత్యం ఉంది ఈ ఆక్షేపణని తొలగించడానికి నేను ప్రయత్నం ప్రారంభించాను పరిస్థితులు కొంత మెరుగయ్యాయి ఈ లోగా దర్బన్లో ప్లేగ్ వ్యాధి మొదలైందని ప్రకోపిస్తోందని వార్తలు అందాయి ప్రభుత్వ అనుమతితో మేము ఇళ్ల చుట్టూ తిరిగి స్వచ్ఛత గురించి ప్రచారం చేశాం క్రమంగా భారతీయులు శుచిగా ఉండడం మొదలుపెట్టారు ప్రభుత్వం వారిని ఒత్తిడి చేయడం మానేసింది భారతీయుల బాధలు తొలగిపోయాయి ఈ విషయంలో నేను ఎన్నో కష్టాలు చెవు చూశాను కొందరు అవమానించారు కొందరు పర్వాలేదంటూ వినయంగా మాట్లాడి కాలం గడిపేశారు మరికొంతమంది మురికిని తొలగించుకునే దండుకు ఇష్టపడలేదు ఈ సంఘటన నాకు ఒక పాఠం నేర్పింది ప్రజలతో ఏదైనా చేయించాలంటే ఎంత కష్టమో ఎంత ఓర్పు అవసరమో అని దేశవాసులారా నేను ఒకసారి సిమ్లా వెళ్ళాను వైస్రాయిని కలుసుకునే దండుకు వెళ్ళడం జరిగింది అక్కడ పారిశుద్ధ పని వారి ఇల్లు చాలా దారుణంగా ఉన్నాయి ఆ సంఘటన నాకు బాధ కలిగించింది మిమ్మల్ని ఒకరోజు భారతదేశానికి వైస్రాయిని చేస్తే ఏం చేస్తారని ఒక విదేశీయుడు నన్ను అడిగాడు నిర్లక్ష్యానికి గురైన పారిశుద్ధ పని వారి ఇల్లు ఉన్నాయి కదా వాటిని శుభ్రం చేస్తానన్నాను మీ పదవిని మరొక రోజు పొడిగిస్తే ఏం చేస్తారన్నాడు మరునాడు కూడా అదే చేస్తానన్నాను నా దేశ పౌరులారా చీకటిలో కూడా తీయడానికి వీలుగా నా వస్తువుల్ని వాటి వాటి స్థానాల్లో ఉంచేవాడిని బహిరంగ మలమూత్ర విసర్జన ఎన్నడూ గౌరవప్రదం కాదు అపరిశుభ్రత వలన దోమలు ఈగలు పెరిగి అనేక వ్యాధులు కలుగుతాయి అందుకే కారులో వచ్చినా కాళ్ళు కడుక్కొని పొడి బట్టతో తుడుచుకుంటేనే తప్ప ఇంటిలోనికి వెళ్ళేవాడిని కాదు మీరందరూ స్వచ్ఛత పాటించండి ఆరోగ్యంగా ఉండండి దేశానికి కీర్తి తెండి ఎన్నో కలలు కని కష్టాలు పడి సాధించిన స్వాతంత్ర్యం ఇది నిలబెట్టుకుని వృద్ధిలోకి రండి భేదభావాలు విస్మరించండి కలిసిమెలిసి పురోగమించండి నేను అన్నది మీరందరూ అనండి జై స్వచ్ఛ భారత్ జై స్వచ్ఛ భారత్ జై స్వచ్ఛ భారత్ చదువుకున్నాను బ్యారిస్టర్నయ్యాను న్యాయవాదిగా డబ్బు సంపాదించడం కంటే భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడం ప్రధానంగా భావించాను నాకన్నా నా వారికన్నా నా దేశం నా దేశ ప్రజలే ఎక్కువగా భావించాను అందుకే గురుదేవ్ శ్రీ రవీంద్రనాథ్ ఠాగోర్ నన్ను మానవతావాది అని పేర్కొన్నారు హోమ్ రూల్ క్విట్ ఇండియా ఉప్పు సత్యాగ్రహం వంటి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నాను ఎన్నో సంవత్సరాలు కారాగార శిక్షను అనుభవించాను ఈ దేశమంతటా పర్యటించాను మహాత్మా గాంధీ నాయకత్వంలో దేశ స్వాతంత్రం కోసం ఎన్నో పోరాటాలు చేశాము
అలుపెరగని ఈ పోరాటమంతా ఈ దేశ ప్రజల కోసం చేసిందే. నేనే కాదు, నాతో ఎందరో కలిసి నడిచారు, దెబ్బలు తిన్నారు, ఉరితీయబడ్డారు, కారాగార వాసం చేశారు, తమ సమస్తం ఈ దేశానికి త్యాగం చేశారు. కొందరు ద్వీపాంతర వాసం విధించబడ్డారు, ఎందరో కాల్చివేయబడ్డారు. ఇన్ని కష్టాలు పడి తెచ్చుకున్నది ఈ స్వాతంత్రం. స్వాతంత్రం తెచ్చుకోవడం ఎంత కష్టమో దాన్ని నిలబెట్టుకోవడం అంతే కష్టం. దానికై మీరందరూ నిరంతరం శ్రమించాలి, ఈ దేశ గౌరవం నిలబెట్టాలి. 1947లో భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించాక అన్ని రంగాలలో అభివృద్ధి కొరకు పునాదులు నిర్మించాం. ఎవరిని సమర్థించకుండా స్వతంత్రమై అలీన విధానాన్ని పాటించాం. ప్రణాళిక సంఘాన్ని ఏర్పరిచి పంచవర్ష ప్రణాళికల ద్వారా దేశాభివృద్ధికి కృషి చేశాను. బహుళార్థ సాధక ప్రాజెక్టులను ఏర్పరిచి ఆధునిక దేవాలయాలుగా వర్ణించి కొన్ని లక్షల ఎకరాలు సాగుబడిలోనికి తెచ్చుకున్నాం. విదేశీ దురాక్రమణ ఎదుర్కొంటూనే దేశాభివృద్ధికి కృషి చేశాను. దేశభక్తి ఉండాలే గాని దేశం కోసం అలుపెరగని సేవ చేయవచ్చు. కాలాన్ని దుర్వినియోగం చేయటం నాకు సుతరాము నచ్చని విషయం. కారాగారంలో ఉండి ఎన్నో గ్రంథాలు రచించాను, చదివాను. నా అధికార నివాసం తీన్మూర్తి భవన్లో అనేక పుస్తకాలున్నాయి. తీరిక లేకుండా అధికార కార్యక్రమాలు నిర్వహించినా గ్రంథ పఠనం నా దినచర్యలో అంతర్భాగం. డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లింసెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, టువర్డ్స్ ఫ్రీడమ్ అన్న నా జీవిత చరిత్ర నేను వ్రాసిన పుస్తకాలు. నా ఒక్కగానొక కుమార్తె ఇందిరా ముసోరిలో చదువుకునే రోజుల్లో ఆమెకు నేను వ్రాసిన ఉత్తరాలు లెటర్స్ ఫ్రమ్ అ ఫాదర్ టు హిస్ డాటర్ అన్న పేరుతో ప్రచురింపబడ్డాయి. గ్రంథ పఠనం మనిషికి ఎంతో జ్ఞానాన్ని, మానసిక వికాసాన్ని అందిస్తుంది, గొప్ప శీల వైభవం కలుగుతుంది. మీరు నా పుస్తకాలు చదివినట్లయితే ఒక విషయాన్ని గ్రహించి ఉంటారు. ప్రపంచం మొత్తం మీద భారతీయ సంస్కృతి ఎంతో గొప్పదన్న నా ప్రగాఢ విశ్వాసం కనబడుతుంది. నాకు ఈ దేశం అంటే ప్రాణం, జీవం. అందుకే నేను మరణించిన తర్వాత పిడికెడు నా చితాభస్మాన్ని అలహాబాద్ గంగలో కల్పమని కోరాను. ఆ నదితో నా అనుబంధం అటువంటిది. మిగిలిన చితాభస్మాన్ని విమానంలో నుండి భారతదేశ పొలాలపై చల్లండి. ఈ మట్టిలోనే కలిసిపోవడం నా చర్మకాంక్ష. నా పుట్టినరోజు నవంబర్ 14న పిల్లల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. మీరందరూ మంచి పౌరులు కావాలని ఆశీస్సు. జై హింద్, జై హింద్, జై హింద్. జవహర్లాల్ నెహ్రూ గారి ప్రసంగం మీరు విన్నారు. అరబిందో జీవిత చరిత్ర చదివితే ఈ దేశ స్వాతంత్రం కోసం నిజంగా వాళ్ళు పడ్డ కష్టాలు ఏమిటో మనకు అర్థమవుతాయి. కనీసం వాళ్ళ పాత్ర పోషించినప్పుడైనా వాళ్ళకి గౌరవం ఇవ్వడం మన కర్తవ్యం. అరబిందో జీవిత చరిత్రలో ఆయన రాసుకున్నాడు, కారాగారంలో పెడితే చేతితో అందుకున్నప్పుడు కుండ మీద మూత వేళ్ల చివరికి మాత్రమే అందేది. ఏమాత్రమైనా కొంచెం అజాగ్రత్తగా అందులోకి గ్లాసు ముంచే ప్రయత్నం చేస్తే వేళ్ల నుంచి గ్లాసు కానీ జారి కుండలో పడిపోతాయి. మరునాడు ఉదయం వచ్చే శుభ్రం చేసే వ్యక్తి ఆ గ్లాసుని అందిస్తే తప్ప నీళ్లు తాగడానికి ఉండదు. ఒక్కసారి మాత్రమే మల విసర్జన చెయ్యాలి, అది తుడిచి వెళ్ళిపోతాడు. ఏ కారణం చేతనైనా రెండో మాట మల విసర్జన చేస్తే మరునాడు ఇంకొక వ్యక్తి వచ్చి తుడిచే వరకు దాని దగ్గరే అలా పడుకుని ఉండాలి. ద్వీపాంతరవాసంలో నేను స్వయంగా చూసా, గోవా అక్కడను. ఆశ్చర్యపోయిన సముద్రపు ఘోష తప్ప ఏమీ వినపడదు. ఏకాంతంలో పలకరించే మనిషి లేక పిచ్చి వచ్చేసి పెద్ద పెద్ద అరుపులరిచి ముక్కంబట చెవులంబట నెత్తురు కారిపోయి చనిపోయినటువంటి దేశభక్తులు ఎందరో. వాళ్ళు తెచ్చిన స్వాతంత్ర్యాన్ని మనం అనుభవిస్తున్నాం. కనీసం వాళ్ళు పాత్ర పోషించి ఒక విద్యార్థి అంత ప్రేమగా వచ్చినప్పుడు, అతను మాట్లాడిన తర్వాత వాళ్ళు జీవితాల్లో పడ్డ కష్టాలు సామాన్యమైన కష్టాలు కావు. వాళ్ళ జీవితాలు ఏం పరిచి ఉంచిన పూలపాంపులు కావు. ఆశాంతం మరణించే వరకు ఎంత కష్టపడ్డారో. వల్లభాయ్ పటేల్ గారు గుండెపోటు వచ్చి మంచం మీద పడుకుని హాస్పిటల్లో, అప్పుడు కూడా స్వతంత్ర భారతం గురించి చర్చించి ఫైల్స్ మీద సంతకం పెట్టాడు అని నేను ఆయన బయోగ్రఫీలో చదివి దాన్ని 5 నిమిషాల ప్రసంగానికి సంక్షిప్తం చేశాను. వాళ్ళు వచ్చి మాట్లాడి ఆ పిల్లలు నిజంగా ఇంత జనంలో
నేను మొదటి నుంచి కొట్టుకుంటున్నది అదే. డిస్టర్బెన్స్ వస్తే వాళ్ళు మర్చిపోతారేమో అని నా బెంగ. ఆ మహానుభావులు వాళ్ళు చేసిన త్యాగాలకి మచ్చ పడకూడదు ఇవాళ అని. అందుకని మీరు వాళ్ళు పూర్తి చేసిన తర్వాత చాలా ఘనంగా తప్పట్లు కొట్టండి. మనం వాళ్ళు ఉండగా ఎలాగో వినలేదు ప్రసంగం. పిల్లలు మాట్లాడి దిగుతున్నప్పుడు రెండు చేతులు గట్టిగా చప్పట్లు కొట్టడానికి ఉపయోగించకపోతే ఎలా? స్వదేశీ సంస్థానాల విలీనానికి సర్దార్ పటేల్ గారు పడ్డ కష్టాలు చదివితే ఎంత ధైర్యమైన హోం మంత్రి అండి. ఆయన లేకపోతే ఇవాళ సోమనాథ దేవాలయం ఎక్కడుంది? ఆయన వల్ల సోమనాథ దేవాలయం మిగిలింది. ఆయన దాన్ని అంతటినీ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసిన మహానుభావుడు. కాబట్టి వాళ్ళకి ఎంత స్థాయిలోనైనా గౌరవం ఇవ్వవలసిందే. నేను ఇవ్వాలి చూస్తున్నది విద్యార్థుల్ని కాదు. ఆ నాయకులే వస్తే నేను ఏ గౌరవం ఇవ్వాలో ఆ గౌరవం ఇవ్వాలి అని నేను కృతనిశ్చయంతో నిలబడ్డాను. మీ అందరూ కూడా ఆ భక్తితోటి ఆ దేశభక్తితో గట్టిగా కరతాళధ్వనులు చేసి ప్రోత్సహిస్తే పిల్లల్లో దేశభక్తి బాగా నాటుకుంటుంది. దానికోసం ఈ కార్యక్రమం. జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రీ. జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రీ. జయ జయ సశ్యామల సుశ్యామ చల చేలాంచల. జయ జయ సశ్యామల సుశ్యామ చల చేలాంచల. జయ వసంత కుసుమలతా చలిత లలిత చూర్ణ కుంతల. జయ మదీయ హృదయాశయలాక్షారుణ పదయుగళ. ప్రియమైన భారత ప్రజలారా, నా పేరు సర్దార్ వల్లభాయ్ పటేల్. అక్టోబర్ 31 1875 నేను నడియాడ్ అన్న గ్రామంలో జన్మించాను. కష్టపడి అకుంఠిత దీక్షతో పనిచేసి ఈ దేశపు మొట్టమొదటి ఉప ప్రధానిగా పదవీ బాధ్యతలు నిర్వహించాను. నాకు చిన్నతనం నుంచి అన్యాయాన్ని ఎదిరించడం, జన సమీకరణ చేసి ఉద్యమాలు నిర్వహించడం అలవాటు. 6వ తరగతిలోనే ఒక సందర్భంలో పిల్లలని సంఘటితపరిచి ఉద్యమాన్ని నిర్వహించాను. ఒక కార్యాన్ని చేస్తున్నప్పుడు ఎంతో బలీయమైన కారణానికి కూడా దృష్టి మరల్చకపోవడం నాకు అలవాటు. ఒకప్పుడు ఆనంద్ అనే ఊరిలో ఒక హత్య కేసులో నేను న్యాయవాదిగా ఉన్నాను. ఆ సమయంలో దోషిని విచారణ చేస్తున్నప్పుడు నాకు ఒక తంతి వచ్చింది. అందులో నా భార్య మరణవార్త తెలియజేయబడింది. అయినా చెక్కు చెదరకుండా నేర విచారణ కొనసాగించి తర్వాత దుఃఖంతో కుప్పకూలాను. మడమతిప్పని ఈ స్వభావమే నాకు ఉక్కు మనిషి అన్న బిరుదు తెచ్చిపెట్టింది. జీవితం అన్నాక ఎత్తుపల్లాలు వడుదుడుకులు ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు నిభాయించుకుని నిలబడాలే తప్ప ప్రతిదానికి బెంగ పెట్టుకుని నేల పడిపోరాదు. అందుకే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 565 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. వాటిల్లో ట్రావెన్కోర్, హైదరాబాద్, జూనాగఢ్, భోపాల్ మరియు కశ్మీర్ వంటివి భారతదేశంలో కలవడానికి తిరస్కరించాయి. చతుర్విధోపాయాలతో ఈ 565 స్వదేశీ సంస్థానాలని భారతదేశంలో విలీనం చేశాను. సమైక్యత లేకుండా ఏ దేశము పురోగమించదు. రకరకాల కారణాలతో చీలక పీలికలైన ఏ దేశము అభివృద్ధి నొందజాలదు. అందుకే గుండెపోటు వచ్చినా మంచం మీద ఉన్న ఈ దేశ పురోగతి కోసం, సమైక్యత కోసం ఎన్నో పథకాలు రచించి అమలు చేశాను. మీరందరూ కూడా సమైక్యత భావంతో మెలగండి. మనందరి తల్లి భారతమాత. ఆ తల్లి బిడ్డలుగా చెయ్యి చెయ్యి కలిపి ఈ దేశ వ్యక్తిగత వృద్ధిని, దేశాభివృద్ధిని సాధిద్దాం. బోలో సమైక్య భారత్కి జై! బోలో సమైక్య భారత్కి జై! బోలో సమైక్య భారత్కి జై! తర్వాత వచ్చే జాతీయ నాయకుడు ఎవరు అన్నది నేను చెప్పను. కానీ ఒక్క విషయం చెప్తా. నేను ఆయన జీవిత చరిత్ర చదివి శాస్త్రి గారు మాట్లాడితే, 5 నిమిషాలు మాట్లాడితే ఏం మాట్లాడి ఉంటారు అన్నది ఆయన జీవిత చరిత్రని సంగ్రహం చేసి వ్రాసుకుంటున్నాను.
ఆయన జీవిత చరిత్ర చదివినప్పుడు మీరు నమ్మండి నమ్మపోండి, శ్రీరామాయణం అయోధ్యకాండ చదివితే ఇన్ని మాటలు నాకు కళ్ళంబట్టి నీళ్ళు వచ్చాయో అన్ని మాటలు కళ్ళంబట్టి నీళ్ళు వచ్చాయి. ఈ దేశానికి ప్రధానమంత్రి చేసినటువంటి ఒక వ్యక్తి అకస్మాత్తుగా మరణించాడు. ఈ దేశంలో శాంతి సౌభాగ్యాలు నెలకొల్పడం కోసం విదేశాలతో ఏ విధమైన ఇబ్బంది రాకూడదని శాంతి చర్చలకు వెళ్ళి ఏం జరిగిందన్నది భగవంతుడికి తెలియాలి. అకస్మాత్తుగా చనిపోతే ఇక్కడి నుంచి నవ్వుతూ వెళ్ళిన వ్యక్తి యొక్క భౌతిక కాయం విమానంలో ఈ దేశానికి వచ్చింది. ఆయన మరణించిన తరువాత ఆయన కొనుక్కున్న కార్ లోన్ కూడా ఆయన పూర్తిగా తీర్చలేదు. అంటే ఎంత నిబద్ధతతో బ్రతికిన మహానుభావులో చూడండి. వాళ్ళ వేషం చూసినా నాకు చాలు. ఎందుకనంటే రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తూ ఉండేవారు. ఒక వ్యక్తి ఏదో కొంచెం ధనం సంపాదించుకోవచ్చని ఒక సన్యాసి వేషం వేశాడు. వేసి ఓ గుడి మెట్ల మీద కూర్చున్నాడు. ఆ రోజున అతనికి ఎక్కువ మంది డబ్బులు ఇచ్చారు. ఈ దేశంలో కాషాయ వస్త్రం కట్టుకుంటే ఎంతో గౌరవిస్తాం, అది ఈ దేశ సంప్రదాయం. ఆయనకు ఆ రోజున డబ్బులు ఎక్కువ వచ్చాయి. ఆ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అతనితో ఉన్న స్నేహితుడు అన్నాడు, రేపు కూడా ఇదే వేషం కట్టన్నాడు. అంటే అతను అన్నాడు, నాకొద్దు, ఇక నేను ఏ వేషాలు కట్టను, నేను నిజంగా సన్యాసిగానే బతుకుతాను. ఒకసారి ఆ బట్ట కట్టుకుంటే జనులు ఇచ్చిన గౌరవాన్ని చూసిన తరువాత ఇక నాకు ఏదీ కోరుకోవాలనిపించలేదన్నాడు. నిజంగా అంత ప్రధానమంత్రి పదవి చేసినటువంటి వ్యక్తి మరణించిన తరువాత కారులోన్ తీరలేదు. అది చదివి పత్రికల్లో ఆ రోజుల్లో యావత్ భారతం నుంచి కూడా లోన్ తీర్చుకోమ్మని ఆయన భార్య గారికి మనీ ఆర్డర్లు కట్టారు ప్రజలు. ఆవిడ సున్నితంగా వాటన్నింటినీ తిరస్కరించి కొడుకులు ఆవిడ కలిసి ఆ వచ్చే పెన్షన్తో కారు లోన్ తీర్చుకున్నారు. అటువంటి మహామహులు, వాళ్ళని స్మరించడం, కామాక్షిని స్మరించడం, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిని స్మరించడం నాకు భేదం కనపడదు. వాళ్ళు కూడా అంత గొప్పవాళ్ళే అని నా విశ్వాసం. అటువంటి మహాపురుషులు లేని నాడు ఈ దేశము లేదు. ఈ దేశంలో ఇవాళ మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్రాలు లేవు. ఆ కార్యక్రమానికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వడం, నిబద్ధతతో ప్రవర్తించడం మనందరి కర్తవ్యం. ఇప్పుడు ఎవరు వస్తున్నారో పాటని బట్టి మీరే తెలుసుకుంటారు. జై జవాన్ జై కిసాన్, జయ జయ హో హిందూస్తాన్, జై బాపూ జయ జవహర్, జయ జయ హో లాల్ బహదూర్. చరిత్రలో ధరిత్రిలో సాటి మనకు కలదే, మహోత్తుంగ హిమగిరీంద్ర మణి ముకుటం మనదే. చరిత్రలో ధరిత్రిలో సాటి మనకు కలదే, మహోత్తుంగ హిమగిరీంద్ర మణి ముకుటం మనదే. జై జవాన్ జై కిసాన్. నా దేశ ప్రజలారా, అందరికీ అభినందనలు. నా జీవితం పోలపానుపు కాదు, ఆత్మగౌరవం, పట్టుదల, కష్టపడడం, శీల వైభవం, ధైర్యం, నేను నమ్మిన సిద్ధాంతాలు. చాలా చిన్నతనంలోనే నా తండ్రిని కోల్పోయిన నా తల్లి శ్రీమతి రామ్ దులారీదేవి నన్ను ఎంతో కష్టపడి పెంచింది. పేదరికంలో జీవించిన ఆత్మగౌరవాన్ని వదులుకోవడానికి నేను ఇష్టపడేవాణ్ణి కాదు. ఒకసారి చిన్నతనంలో నా వద్ద డబ్బు లేదు, గంగానదిని పడవలో దాటాలి. నేను గంగానదిని ఇది వెళ్ళానే తప్ప ఎవరిని చెయ్యి చాపి మాత్రం అడగలేదు. నా కష్టపడే గుణం, ఆత్మగౌరవం నాకు కీర్తిని తెచ్చాయి. వృద్ధిలోనికి రావడానికి సౌకర్యాలు ఒక్కటే చాలవు, లక్ష్యాలు నిర్దేశించుకోవాలి, సమస్యలు గుర్తించి అధిగమించాలి, నిరంతరం శ్రమించాలి, అప్పుడే విజయం నీదవుతుంది. మనిషి జీవితంలో జయాపజయాలు రెండూ ఉంటాయి. విజయం లభిస్తే నేను కారణమంటాం, అపజయం కలిగితే వేరొకరి మీద నెట్టేయడం మంచి పని కాదు. అపజయం కలిగినప్పుడు బాధ్యత స్వీకరించడం నాయకత్వ లక్షణం. పిల్లలు దీన్ని అలవాటు చేసుకోవాలి. 1956లో నేను రైల్వే మంత్రిగా ఉన్నాను. అరియలూరు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. వెంటనే నేను నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశాను. కష్టే ఫలి అనే ఆర్యోక్తి.
కష్టించి పనిచేయడం అలవాటైతే ఎంతటి ఉపద్రవాన్నైనా దాటవచ్చు. 1965లో పాకిస్తాన్పై యుద్ధంలో గెలిచి హరిత విప్లవం ద్వారా దిగుబడి పెంచుకొని ఆహార సమస్యను అధిగమించాం. శ్వేత విప్లవం ద్వారా పాలోత్పత్తిని పెంచగలిగాం. జై జవాన్ జై కిసాన్ అని నా నినాదం. మీరందరూ కూడా కష్టించి పనిచేయడం అలవాటు చేసుకుంటారని నా ఆకాంక్ష. తాను ఆచరించింది ప్రజలకు చెప్పి ప్రయోజనం లేదు. నీతి విలువలు అన్న మాటలు మనిషికే అన్వయం. ప్రధానిగా మంత్రిగా నేను పనిచేసిన రోజుల్లో ప్రభుత్వం నాకు వాహనాన్ని సమకూర్చింది. కానీ నేనన్నడూ ఆ వాహనాన్ని నా కుటుంబ సభ్యులు వాడుకోవడానికి ఇచ్చేవాణ్ణి కాదు. కేవలం నేను మాత్రమే నా అధికార విధులకు ఆ కార్ని వాడేవాణ్ణి. తాను సుఖపడడం కన్నా తన ఆజ్ఞతో చుట్టూ ఉన్న వాళ్ళని సుఖపెట్టడం గొప్ప. నేను హోమ్ మినిస్టర్ అయినప్పటికీ నాకు సొంత ఇల్లు లేదు. అందరూ నన్ను ఏ హోమ్ మినిస్టర్ వితౌట్ ఏ హోమ్ అనేవారు. చిట్ట చివరగా నా సందేశం ఒక్కటే, దేశ స్వాతంత్ర్యాన్ని కాపాడడం సైనికులొక్కరి కర్తవ్యమే కాదు, మనమందరం ఏ ఏ రంగాల్లో ఉన్నామో ఆయా రంగాల్లో సైనిక స్ఫూర్తితో పనిచేయాలి. శాంతియుత జీవనం ద్వారా మనం పురోగమిస్తూ యావత్ ప్రపంచ శాంతికి కారణం కావాలి. మీరందరూ కూడా అట్లాంటి స్ఫూర్తితో జీవించాలని నా నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నాను. జై జవాన్ జై కిసాన్. ఒక్క 5 నిమిషాలు మీ అందరూ మౌనంగా వాళ్ళ నలుగురిని చూస్తూ ఆ జాతీయ నాయకులు చేసిన త్యాగాలు స్మరిస్తూ మనసులో మధుర భావనను అనుభవించండి. తరువాతి నాయకుడు వస్తాడు. ఎంత గొప్ప విశేషాలున్నా, ఎన్ని విభూతులున్నా, సమాజంలో అడుగడుగునా అవరోధాలు కలిగితే వాటిని దాటుకుని పైకి ఎక్కాలి అంటే మహాభారతంలో కర్ణుళ్ళే ఉంటుంది. ఒక్కొక్క మొక్క మీరు చూడండి, పైకి వస్తూ ఉంటుంది. ఎవరో ఒక రాయి కాలుతో తంతారు, ఆ రాయి వెళ్ళి ఆ మొక్క మొదట్లో పడుతుంది, ఆ మొక్క వంగుతుంది. వంగినా ఆ మొక్క ఏమీ పూనిక వదిలిపెట్టదు, అలా వంకరగా పెరిగి మళ్ళీ నిలువుగా పెరుగుతుంది. అంతేకాని నా మీద రాయి పడింది కాబట్టి ఇంకా నేను పెరగకుండా నేల మీద పడిపోతాను అనుకోదు. అట్లా ఎన్ని అవరోధాలు వచ్చినా జీవితంలో అంత పైకెక్కి ప్రతిరోజు తనని ఆదరించి తనకి ఎంతో గొప్పగా ఇంటికి తీసుకెళ్ళి కూడా పాఠం చెప్పినటువంటి ఒక బ్రాహ్మణుడు. గురుభక్తి అంటే అది. ఆ గురువుగారి పేరు భీమరావు. ఆ గురువుగారి పేరు తన పేరులోకి కలుపుకున్నాడు ఆయన. ఆ రోజులలో నాకు అంత ఉపకారం చేసి అన్నం కూడా పెట్టి పాఠం బోధించినటువంటి అధ్యాపకుడు. ఆ గురువు లేని నాడు ఇవాళ నేను ఇంత స్థితికి వచ్చేవాణ్ణి కానని తన పేరులో గురువుగారి పేరు కలుపుకున్నటువంటి గొప్ప శిష్యుడు, అటువంటి గొప్ప వ్యక్తి ఈ దేశం యొక్క పరిపాలనా విధి విధానాలను అన్నింటినీ కూడా రూపకల్పన చేయడంలో గొప్ప స్థాయి పొందిన మహానుభావుడు. వాళ్ళు ఎన్ని కష్టాలు పడి పైకి వచ్చారో ఒక్కొక్కసారి నిజంగా అవి చదువుతుంటే ఎంత కోపం వస్తుందంటే చిచి ఎందుకు ఇలా ఉంది ఈ దేశం ఒకప్పుడు అనిపిస్తుంది. అన్ని అవరోధాలు ఎదుర్కొని వాళ్ళు అంత పైకి వచ్చారు. అటువంటి ఒక మహానుభావుడు ఇప్పుడు వేదిక మీదకి రాబోతున్నాడు. సహజీవనము సమభావనము సమతావాదము వేదముగా ప్రజాక్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి భారత మాతకు జే జేలు వంగరు భూమికి జే జేలు ఆసేతు హిమాచల సత్య శ్యామల జీవధాత్రికి జే జేలు. ప్రియ భారతీయులారా, ప్రతి వ్యక్తికి తాను ఎదిగి అభివృద్ధి చెంది సుఖపడాలని ఉంటుంది.
అది తప్పు కాదు కూడా. కానీ తాను అభివృద్ధి చెంది తృప్తి పడకుండా కొన్ని కోట్ల మంది వృద్ధి కొరకు తప్పించి శ్రమించి తాను పడిన కష్టాలు వారు పడకూడదని కార్యసాధన చేసేవారు ధన్యులు. నేను పేద కుటుంబంలో జన్మించాను. ఆ రోజులలో అంటరానితనం దారుణంగా ఉండేది. త్రాగే నీటి విషయంలో కూడా తారతమ్యాలు పాటింపబడేవి. అటువంటి రోజులలో ఎదురీది కష్టపడి అకుంఠిత దీక్షతో చదివి విద్యలో సమున్నత శిఖరాలు చేరగలిగాను. బిఏ, ఎంఏ, డాక్టరేట్, ఎంఎస్సి, బారిస్టర్, న్యాయశాస్త్రం, డిఎస్సి, ఎల్డిడి, డీలిట్ వంటి ఎన్నో విద్యా సంబంధమైన అర్హతలు సంపాదించాను. స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి న్యాయ శాఖ మంత్రిగా పనిచేశాను. భారత రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షునిగా వ్యవహరించి రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించాను. భారతదేశపు అత్యున్నత పురస్కారం భారతరత్న నాకు బహూకరింపబడింది. ఇవన్నీ ఒక ఎత్తు. నేను సమున్నత స్థానానికి చేరానని తృప్తిపడి ఊరుకోలేదు. విద్యలో, వృద్ధిలో, సాంఘిక జీవనంలో కులం పేరుతో అన్యభావాన్ని తీవ్రంగా వ్యతిరేకించాను. నేను పడ్డ బాధలు వారు పడకుండా చూడడం కోసం ఎన్నో ఉద్యమాలు నిర్వహించాను. పత్రికలు నిర్వహించాను. మూక్ నాయక్ పత్రిక, బహిష్కృత్ హితకారిణి సభ వంటివి ఎన్నో స్థాపించి నిర్వహించాను. కుల విభేదాలు సమసిపోవటానికి జీవితాంతం పరిశ్రమించాను. విద్యా ఉద్యోగాలలో అణగారిన వర్గాల అభ్యున్నతి కొరకై రిజర్వేషన్ల కోసం నిరంతర పరిశ్రమ చేశాను. నా నిరంతర పరిశ్రమ ఇవాళ్ళ ఎందరో బాగా చదువుకుని వృద్ధిలోనికి రావడానికి కారణమైంది. ఇంతకన్నా నాకు సంతోషకరమైనది ఏముంటుంది? సమాజంలో స్త్రీలు ఎంత ఉన్నతిని, అభివృద్ధిని పొందారన్న దానిని బట్టి ఆ సమాజ వృద్ధి కొలవబడుతుంది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం బోధించే మతం నాకు ప్రియమైనవి. సమాజానికి సేవ చేయడానికి నిబద్ధత కలిగి ఉండడం గొప్పతనం. నీటి బొట్టు సముద్రంలో కలిస్తే తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. కానీ మనిషి సమాజంలో ఇమిడితే తన అస్తిత్వాన్ని కోల్పోడు. ఎంతకాలం జీవించాడన్న దానికన్నా ఎంత గొప్పగా కీర్తివంతుడై బ్రతికాడన్నదే ముఖ్యం. మొక్కను నాటి నీరు పోయకపోతే వడిలిపోతుంది. మంచి సిద్ధాంతాలు ప్రచారం జరగకపోతే వాడిపోతాయి. దేశానికి స్వాతంత్రం సాధించడానికి ఎంత కృషి జరిగిందో, ఆ స్వాతంత్రాన్ని నిలబెట్టుకుని అనుభవించడానికి అంత కృషి జరగాలి. భారతమాత బిడ్డలుగా అందరం కలిసిమెలిసి ముందుకు సాగుదాం. ఏ భేదభావాలు లేని నవ సమాజాన్ని, స్వేచ్ఛా సమాజాన్ని నిర్మిద్దాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడు నిజంగా వ్యక్తిగతంగా నేను విపరీతంగా ఆరాధించేటటువంటి ఒక మహానుభావుడు రాబోతున్నాడు. నేను చెన్నైలో ప్రసంగాలకు వెళ్ళాను. వెళితే గవర్నర్గా అప్పుడు రోషయ్య గారు ఉన్నారు. రోషయ్య గారు ఆయన బంగ్లాకి నన్ను ఆహ్వానించారు. ఒక్కొక్క మనిషి గౌరవము, ఒక్కొక్క మనిషి సంస్కృతి అంటే అంత గొప్పగా ఉంటాయి. ఆయన శరీరం విడిచిపెట్టేశారు, అయినా నేను ఆయన ఇవాళ స్మరిస్తున్నాను. నేనెంత, గవర్నర్ రోషయ్య గారు ఎక్కడ? ఆయన ప్రోటోకాల్ పక్కన పెట్టేసి బంగ్లా బయటికి వచ్చి నాకు స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్ళి కూర్చోపెట్టి మాట్లాడారు. మహానుభావుడు, నేను పేరు చెప్పను, వైజ్ఞానిక రంగంలో తిరుగులేని స్థానాన్ని పొంది ఈ దేశానికి అధ్యక్షుడైన ఒక వ్యక్తి, నేను పిల్లలను ఉద్దేశించి చేసిన ప్రసంగం ఒకటి, ఆయన స్నేహితుడు ఒకరు ఒక శాస్త్రవేత్త ఆయనకి చెప్తే ఎస్విబిసి ఛానల్కి ఫోన్ చేసి ఆ ప్రసంగం తెప్పించుకొని దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయించుకుని చదివారు. ఆయన చదివి పరమానంద పడిపోయి నాకు ఫోన్ చేశారు. నేను ఆశ్చర్యపోయాను, ఈయన ఏమిటి, నాకు ఫోన్ చేయడం ఏమిటి అని. మీరు చేసిన ప్రసంగానికి నేను ముగ్ధుండయ్యాను. మీరు పిల్లలకి ఇలాగే మంచి విషయాలు చెప్పి పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురండి అని చెప్పి ఆయన వ్రాసినటువంటి పుస్తకం మీద డియర్ శ్రీ కేఆర్ చాగంటి ఆల్ బెస్ట్ విషెస్ అని రాసి సంతకం పెట్టి నాకు పంపించారు. ఇప్పటికీ మా ఇంట్లో నా మ్యూజియంలో ఉంది అది. ఆశ్చర్యం ఏంటంటే, ఒకరోజు రాత్రి నేను గోశాలకు వస్తున్నాను.
గోశాలకు వస్తుంటే పిల్లలందరూ కూడా చిన్నపిల్లలు ఎవరూ తీసుకురావాల్సిన అవసరం లేకుండా ఆయన పేరుతో ప్లేకార్డులు పట్టుకొని కొవ్వొత్తులు పట్టుకొని ఆయన విషయంలో అమర్రహే అంటున్నారు. నేను ఎవరు అని కారు అద్దంలోంచి చూశాను. ఆ పేరు చదవగానే నేను నిలువున కుంగిపోయానంతే. నా తండ్రి గారు పోతే ఎంత బాధపడ్డానో ఆయన శరీరం వదిలిపెట్టారంటే అంత బాధపడ్డా. అంతటి మహానుభావుడు, దార్శనికుడు, ఇప్పుడు ఆయనే ప్రత్యక్షంగా వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందో. ఒక పిల్లవాడు అలా రక్తి కట్టించడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు ఆయన రాబోతున్నారు, ఆ పాటని బట్టి మీరు గ్రహించాలి. ప్రియమైన విద్యార్థులారా, పౌరులారా, నా తండ్రి జైనులబ్దిన్, తల్లి ఆశయమ్మ. కష్టపడి పనిచేయడం, అందరినీ ప్రేమించగలగటం నేను వారిద్దరిని చూసి నేర్చుకున్న లక్షణాలు. నా బాల్యమంతా రామేశ్వరంలో గడిచింది. రామేశ్వర శివాలయ ప్రధాన అర్చకులు శ్రీ పక్షిలక్ష్మణ శాస్త్రి గారు మా నాన్నగారికి ఆప్తమిత్రుడు. రామనాథపురం ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీ ఈయుదరే సోలమన్ నాపై తీవ్ర ప్రభావం చూపారు. వారి మాటలు నాపై జీవితాంతం ప్రభావం చూపాయి. మనిషికి ఒక లక్ష్యం ఉండాలి, నేను దాన్ని సాధించగలననే నమ్మకం ఉండాలి, కష్టించి పనిచేసి దాన్ని సాధించాలి అనేవారు. ఆ రోజుల్లో పమ్మన్ నుండి మొదటి రైలు పొద్దున్నే ఆనాటి వార్తాపత్రికలతో వచ్చేది. కానీ 1939 రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆ రైలును రామేశ్వరంలో ఆపడం మానేశారు. ధనుష్కోటి రామేశ్వరం మధ్య ప్రతిరోజు ఒక వ్యక్తి దినమణి అనే దినపత్రిక కట్టలను రాతారిపై రైలు నుండి పడేసేవాడు. అవి ఏరి రామేశ్వరంలో అందరికీ ఈ దినపత్రికని ఇళ్ళకి చేర్చేవాళ్ళం. అది నా మొదటి సంపాదన. అప్పుడు నాకు 8 ఏళ్ళు. నా సోదరి జొహారా తన బంగారం తాకట్టు పెట్టి నేను మద్రాసులోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరడానికి సహాయపడింది. దాన్ని నేను ఎన్నటికీ మరవలేను. డాక్టర్ విక్రమ్ సారాభాయ్, ప్రొఫెసర్ ఎంజేకే మీనన్, శ్రీ సరాఫ్ వంటి ఉద్యోగులతో పనిచేయడం ద్వారా నేను ఎన్నో విషయాలు నేర్చుకునే అదృష్టం నాకు కలిగింది. ప్రొఫెసర్ సతీష్ ధావన్, ప్రొఫెసర్ బ్రహ్మప్రకాష్ వంటి వారితో కలిసి ఈ దేశ అంతరిక్ష సావలంబన క్రమంలో కృత్రిమ ఉపగ్రహ తయారీ నా జీవితంలో మొదలుఘట్టం. అగ్ని ఉపగ్రహాన్ని ఫలవంతంగా ప్రయోగించిన రోజు నా జీవితంలో ఎన్నటికీ మరవలేను. మధురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవానికి ప్రధాన ఉపన్యాసకుడిగా వెళ్ళినప్పుడు నా చిన్ననాటి అధ్యాపకుడు శ్రీ సోలమన్ గారి గురించి విచారించాను. వారెక్కడో దూరంగా చిన్న సందులో ఉన్నారని తెలిసి వారింటికి వెళ్ళి నమస్కరించి 80వ సంవత్సరంలో ఉన్న వారిను స్నాతకోత్సవానికి తీసుకెళ్లాను. అక్కడ గవర్నర్ శ్రీ పిసి అలెగ్జాండర్ గారు వారిని కూడా వేదిక మీదకు పిలిచారు. నేను వంగి వారి పాదాలకు నమస్కరించి అప్పుడు ప్రధాన ఉపన్యాసం మొదలుపెట్టాను. ఉపాధ్యాయులను గౌరవించకపోతే ఆ జీవితానికి అర్థమే లేదు. శక్తి సామర్థ్యాలు పూర్తిగా వికసించడానికి తగిన శక్తి ఉన్న రోజుల్ని సద్వినియోగం చేసుకోవాలి. కాలం వెళ్ళిపోతే తిరిగి రాదు. శక్తి ఉండి కష్టపడకుండా కాలం గడిపేయడం విజయాలని వదు. మాట వినడం ఎంతో ప్రధానమైన అవసరం. గాంధీజీ గారి తల్లిగారు ఒకసారి మాట్లాడితే ఇట్లా అన్నారు, జీవితం మొత్తంలో ఒకరిని కాపాడినా, ఒకరి జీవనగతి మెరుగైట్లంటుగా ప్రవర్తించినా అది జీవన సాఫల్యం. గాంధీజీ చివరి శ్వాస వరకు ఈ మాటనే పాటించారు. తనకి తెలియకపోవడం తప్పు కాదు, చెబితే వినకపోవడం పెద్ద తప్పు. జీవితం అన్నాక చిన్నదో పెద్దదో వైఫల్యం ఉండవచ్చు, కానీ దానితో నిరాశ చెంది జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఫెయిల్ అంటే ఫస్ట్
అటెంప్ట్ ఇన్ లర్నింగ్ అని గుర్తుపెట్టుకోండి. మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా వంటి వారు పడ్డ కష్టాలను పరిశీలించండి. అయినా మొక్కవోని ఆత్మస్థైర్యంతో వారెట్లా నిలదొక్కుని చివరికి విజేతల్లో అయ్యారో చూడండి. జీవితానికి ప్రయోజనం ఉండాలి. పువ్వు చూడండి, నిశ్శబ్దంగా సువాసనను తేనెను పంచుతుంది. తప్పు చేయలేని వాడు ఈ లోకంలోనే ఉన్నాడు. క్షమించడం నేర్చుకోండి. ప్రతిదానికి ఉద్రేకపడకుండా సంయమనం పాటించండి. ఒకటి గుర్తుంచుకోండి, ఏ పని చేయాలనన్నా పిరికి వాడైతే అది క్షేమమా అంటాడు, స్వార్థపరుడైతే ఏదైనా లాభం ఉంటుందా అంటాడు, అహంకారం నాకేమైనా గుర్తింపు వస్తుందా అంటుంది, లోపలి కోరికే అందులో సుఖం ఉంటుందా అని అంటుంది, అంతరాత్మ మాత్రం అది చేయొచ్చా అని అంటుంది. మీ అంతరాత్మ ప్రబోధం ప్రకారం ప్రవర్తించి మంచి లక్ష్యాలతో కష్టించి పనిచేసి వృద్ధిలోనికి రండి. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి, భారత్ మాతాకి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు. అది అందున ఆ రోజుల్లో పురుషుడు సమాజంలో నిలదొక్కుని ధైర్యంగా మాట్లాడడం కొంతవరకు పర్వాలేదు, కానీ ఒక స్త్రీ అంత ధైర్యంగా చిన్నతనం నుంచి కూడా నిలబడి ప్రధానమంత్రి వచ్చినా సరే టిక్కెట్ లేకపోతే ఎగ్జిబిషన్లోకి పంపించద్దు అని నిర్వాహకులు చెప్పారని, వచ్చిన వారు సాక్షాత్ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అని తెలుసు, టిక్కెట్ ఏదని అడిగింది. ఆయన ఆశ్చర్యపోయి దిక్కులు చూశారు. విచిత్రమైన కోటు జేబులో పర్సు లేదు, టిక్కెట్ లేకపోతే లోపలికి పంపించరు అంది. చిన్న పిల్ల పరిగెత్తుకొచ్చి నాయకులందరూ ఆయన ఎవరో తెలుసా అన్నారు. నాకు తెలుసు, ప్రధానమంత్రి నెహ్రూ. అయినా ఒక నియమం అంటే నియమం అంతే. బహుశా ఇవన్నీ చదివేమేమో నేను ఇలా కరడుగట్టిపోయాను, అందుకని నియమం అంటే నియమమే. అది క్రమశిక్షణ అంటే క్రమశిక్షణే, అలా ఉండవలసిందే. కాబట్టి మీరు నన్ను టికెట్ తీసి పంపమన్నారు, టికెట్ లేకపోతే నేను పంపనంది. కొండా వెంకట సుబ్బయ్య గారు పరిగెత్తుకెళ్ళి టికెట్ కొని తెచ్చి నెహ్రూ గారికి ఇస్తే ఆయన లోపలికి వెడుతూ ఆ పిల్లని పిలిచి ఇలాంటి వాళ్ళు కావాలి దేశానికి అన్నారు. ఆయన మహానుభావుడు కాబట్టి ఇప్పుడైతే రాళ్ళేస్తారు. కాబట్టి ఆమెని అంత ప్రోత్సహించారు. ఆమె కాకినాడకి చెందినది కావడం మన అందరికీ గర్వకారణం. మన కాకినాడకి చెందిన పిల్ల. ఒకనాడు బులుసు సాంబమూర్తి గారు కొడుకు చచ్చిపోతే కాంగ్రెస్ సభలు నిర్వహించమని గాంధీ గారు అడిగితే కొడుకు చచ్చిపోయాడని చెప్తే వద్దంటారేమోనని చెప్పకుండా కాంగ్రెస్ సభలు నిర్వహించి ఆఖరు రోజున గాంధీ గారి కాళ్ళ మీద పడి బోర్న ఏడిస్తే ఎందుకని అడిగారు, కొడుకు చనిపోయాడన్నారు. అటువంటి స్థితప్రజ్ఞులు ఎంత కష్టపడి తెచ్చిన స్వాతంత్రం అండి. వాళ్ళు పడ్డ కష్టాలు నేను ఈ దీనికోసం ఆ జీవిత చరిత్రలు చదువుతూ ఉంటే ఇన్ని రాత్రులు నిద్ర పట్టక వాళ్ళు ఎంత కష్టపడ్డారా అని ఎంత నేను ఆశ్చర్యపోయాను నిజంగా. ఇప్పుడు అంత గొప్ప వ్యక్తి రాబోతోంది. మీ అందరూ ప్రేమతో ఆ పిల్ల చేసే ప్రసంగాన్ని అవధరించండి. సభికులకు ఆశీర్వాదం. నా పేరు దుర్గాబాయ్ దేశ్ముఖ్. నేను 1909 జూలై 15 రాజమండ్రిలో జన్మించాను. మా నాన్నగారు ఈ కాకినాడ జిల్లా కోర్టులో స్టెనోగ్రఫర్గా పనిచేసేవారు. నేను 10వ ఏటనే పాఠశాల ప్రారంభించి తెలుగు, హిందీ, ఆటలు, పాటలు, ముగ్గులు నేర్పేదాన్ని. ముగ్గు వేయటం గొప్ప కళ. 1923 కాంగ్రెస్ మహాసభ కాకినాడలో జరిగింది. దానికి కాంగ్రెస్ రథం అన్న పేరుతో నేను ముగ్గు పెట్టాను. అప్పుడు ఖాదీ ప్రదర్శన జరిగింది. ప్రవేశ రుసుము బేడ అంటే 13 పైసలు. టిక్కెట్ చూసి సందర్శకులను లోపలికి పంపమని నన్ను కార్యకర్తగా ఉంచారు. నేను ద్వారం దగ్గర ఉన్నాను. ఒక పెద్ద ఆయన వచ్చారు. నేను టికెట్ అడిగాను. ఆయన లేదన్నారు. నేను వినయంగానే టికెట్ లేకుండా లోనికి పంపనన్నాను. ఆయన ఆశ్చర్యపోయారు. ఈలోగా కొండా వెంకటప్పయ్య పంతులు గారు పరిగెత్తుకొచ్చి
ఆయన ఎవరో తెలుసా అని అడిగారు. తెలుసు, జవహర్లాల్ నెహ్రూ గారు అన్నాను. పంతుల్ గారు ఏదో చెప్పబోతుండగా నెహ్రూ గారు కల్పించుకొని ఇటువంటి నిబద్ధత కలవారు చాలా అవసరమని చెప్పి టికెట్ కొని తెమ్మని పంతుల్ గారిని పంపి టికెట్ చూపించి లోనికి వెళ్ళారు. విఐపీలమన్న పేరుతో అనుచితంగా ప్రవర్తించడం ఆనాడు లేదు. 1931లో గాంధీగారి నిర్బంధానికి వ్యతిరేకంగా నేను కాకినాడ చుట్టుపక్కల ప్రచారం చేశాను. 1929లో గాంధీగారు ఆంధ్రప్రదేశ్ వచ్చారు. ఆయన ఉపన్యాసాన్ని తెలుగులో తర్జుమా చేయడానికి కొండా వెంకటప్పయ్య పందుల్ గారు సిద్ధపడుతుండగా గాంధీగారు నన్ను తర్జుమా చేయమన్నారు. ఆ అనువాదానికి సంతోషించి ఆంధ్రప్రదేశ్ పర్యటన అంతటా తన ఉపన్యాసాలని నన్నే అనువదించవలసిందిగా కోరారు. స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని విదేశీ వస్తు బహిష్కారం చేసి ఖాదీ అమ్మినందుకు బ్రిటిష్ వారు నన్ను నిర్బంధించారు. వారు ఏ తరగతి ఖైదీగా సౌకర్యాలు ఇవ్వడానికి సిద్ధపడినా నేను సి తరగతి ఖైదీగానే ఉన్నాను. నేను మధురలో కారాగారంలో ఉండగా ఒక దారుణం జరిగింది. నన్ను రోజు మిరపకాయలు దంచమనేవారు. ఆ కారానికి ఒళ్ళంతా పుళ్ళు పడిపోయింది. ఉరి శిక్ష కోసం ఎదురు చూస్తున్న భయంకర ఖైదీలతో కలిపి ఉంచేవారు. గదుల మధ్యలో తడికలే ఉండేవి. ఒకనాడు రాత్రి పక్క గది నుండి పెద్ద పెద్ద అరుపులు వినపడ్డాయి. నేను తడిక తీసి చూస్తే ఒక స్త్రీ ఒక చిన్న పిల్ల గొంతు నులిమి చంపబోతుంది. నేను దూకి ఆ పిల్లను రక్షించాను, కానీ ఆ స్త్రీ నన్ను దారుణంగా కొట్టింది. ఈలోగా కారాగార సిబ్బంది వచ్చి నన్ను రక్షించి అభినందించి ఏది కావాలో అడగమన్నారు. నేను విడుదల కోరలేదు, ఒక వీణను కోరాను. దానిపై సంగీతం వాయిస్తూ నేను శాంతి పొందుతూ తోటి ఖైదీలలో శాంతిని నింపాను. నేను కారాగారం నుండి విడుదలయ్యేసరికి నా ఆరోగ్యం పూర్తిగా పాడైంది. అయినా మద్రాసులో హైదరాబాదులో ఆంధ్ర మహిళా సభ స్థాపించి మహిళల విద్య వైద్యం శిశురక్షణకు అహర్హం శ్రమించాను. దాతలు మరియు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహకారంతో నేను వైద్యశాలలు కళాశాలలు నిర్మించాను. ప్రభుత్వం నన్ను పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. భగవంతుడు ప్రతి మనిషికి ఏదో ఒక శక్తినిస్తాడు. తనలో ఉన్న కళను గుర్తించడం, దాన్ని సమాజపరం చేయడం ద్వారా మనిషి ధన్యుడు కావాలి. ఎందరెందరో మహానుభావులు త్యాగం చేసి సంపాదించిన స్వాతంత్రం ఇది. దాన్ని నిలబెట్టుకోవడం, దేశానికి కీర్తి కలిగేలా ప్రవర్తించడం మీ కర్తవ్యం. అట్లా ప్రవర్తించడానికి మీకు కావాల్సిన సమస్త శక్తులు కలగాలని ఆశీర్వదిస్తున్నాను. తర్వాత వచ్చే ఆయన గురించి నేను పెద్ద వివరంగా చెప్పక్కర్లేదు, కానీ ఒక్క విషయం చెప్తా. ఒక వ్యక్తి వృద్ధిలోకి రావడం ఒక రాత్రికి రాత్రి యాదృచ్ఛికంగా జరగదు. ఎంత కష్టపడితే వృద్ధిలోకి వస్తాడు అన్నదానికి నిలువెత్తు తార్కాణం. అంత వృద్ధిలోకి వచ్చి ఆయన ఒకసారి కనపడితే చాలు, కొన్ని వందల మంది ఆయన చుట్టూ చేరి చరవాణిలో చిత్రాలు తీసుకోవాలని కోరుకునేటటువంటి వ్యక్తి ముంబైలో ఒక చోట చాలా ఖరీదైన ప్రదేశంలో ఇల్లు కట్టుకునేటప్పుడు తాను ఎక్కడ ఇల్లు కట్టుకుంటున్నాడో ఆ సందులో ఉన్న అందరి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని పిలిచి, నేను ఇల్లు కట్టుకుంటున్నాను, మీ సందులో నేను కూడా మీలో ఒకడిని అవుతాను, కానీ ఆ ఇల్లు కట్టేటప్పుడు కొన్ని చప్పుళ్ళు వస్తాయి కొన్నాళ్లపాటు, మీ అందరికీ ఇబ్బందిగా ఉంటుంది, నేను మీలో ఒకడిగా బ్రతకడానికి అవకాశం ఇవ్వడం కోసం కొన్ని నెలల పాటు ఆ చప్పుళ్ళు ఏమైనా అయితే భరించి క్షమించండి అని అంత వినయంతో ఉత్తరం రాసి తను భార్య కలిసి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇచ్చి మాట్లాడి వెళ్ళాడు సందు సందంతా. అది ఆయన గౌరవం. ఎందుకని అంటే తండ్రి చెప్పాడు, నువ్వు గొప్ప క్రీడాకారుడవైతే కాదు గొప్ప మనిషివైతే సంతోషిస్తానన్నాడు. ఆ మాట గుర్తు పెట్టుకుని అట్లా ప్రవర్తించాడు ఆయన. అటువంటి మహానుభావుడు, క్రీడారంగంలో భారతరత్న స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి. ఆయన మాటలు ఎలా ఉంటాయో, ఆయనది కొంచెం స్త్రీ కంఠంలా ఉంటుంది, పిల్లాడి కంఠంలాగా. అది కూడా మరి ఆ రంగం కూడా గొప్పది కదూ. ఇప్పుడు అవధరిద్దురు కానీ
అభివాదం. నన్ను మీరు గుర్తుపట్టే ఉంటారు. నా పేరు సచిన్ టెండూల్కర్. నేను ఎంతో సాధన చేసి క్రికెట్ ద్వారా భారతరత్న పొందగలిగాను. ఒక తీగ బాగా పాకడానికి అందరూ అవసరమైనట్లే మన అభ్యున్నతి కోరే వాళ్ళ మాట మనకంతా ఉపకరిస్తుంది. సార్, అచ్చేకర్ నడిపే శారదాశ్రమం క్రికెట్ శిక్షణలో బొంబాయిలో ప్రసిద్ధ పాఠశాల. దానిలో శిక్షణ పొందడం జీవితంలో అదృష్టం. మా అన్నయ్య అజిత్ నన్ను సార్ వద్దకు తీసుకువెళ్ళాడు. అప్పటికి నాకు 11 ఏండ్లు. సార్ నన్ను బ్యాటింగ్ చేసి చూపించమన్నారు. అంతమంది జనంలో సార్ చూస్తుండగా బాగా ఆడలేకపోయాను. సార్ మా అన్నయ్యని పిలిచి నన్ను కొంచెం పెద్దవాణి అయ్యాగా తీసుకురామన్నారు. కానీ అజిత్ సార్కి విషయం వివరించాడు. ఆయన్ని చూడనట్లుగా నడుస్తూ దూరం నుంచి నా ఆటను చూడమని అడిగాడు. ఆయన కొంచెం దూరం వెళ్ళగానే నా సహజమైన రీతిలో బ్యాటింగ్ చేశాను. చూచిన సార్ వెంటనే నాకు శిక్షణ అవకాశం కల్పించారు. చూసారా, భగవంతుడు కుటుంబ సభ్యుల మధ్య ఎంత చక్కని ప్రేమ ఉంచుతాడో. అన్నతమ్ములు అక్క చెల్లెళ్ళు ఎన్నడూ కలయించరాదు. నేను క్రికెట్ ఆడడానికి నా దగ్గర ఒక జత తెల్లబట్లు ఉండేవి. ప్రొద్దున్నాడి రాగానే ఉతుక ఆరేసేవాడిని. మళ్ళీ సాయంత్రం ఆ బట్టలతోనే ఆడి రాత్రి కూతుక ఆరేసేవాడిని. సాధారణంగా జేబులు ఆరక తెడిగా ఉండేవి. అలాగే వెళ్ళేవాడిని. జీవితంలో వృద్ధిలోకి రావాలనుకున్నవాడు సౌకర్యాల మీద కన్నా సాధనపైన ఎక్కువ దృష్టి పెట్టాలి. ముంబైలో చర్చ్ కిట్ లేదా బాందా నుండి నా కిట్టుతో బస్ ఎక్కితే ఎక్కువ చోటు తీసుకున్నానని కండక్టర్ నాతో పరిచయంగా మాట్లాడేవారు. అందుకని కిట్టంతా నా ఒంటి కట్టుకుని ప్రయాణించేవాడిని. సాధన బాగా చేయడం కోసం మేజోల్లో బంతిని కట్టి పై గడప కట్టి ఇంట్లో సామాన్లు పాడవకుండా బ్యాట్ మధ్యలో తగిలేటట్లు ఆడేవాడిని. ఒక్కొక్కసారి పై గడప కట్టిన బంతి బ్యాట్ పక్కన తగిలి వంకరగా వచ్చేది. దీన్ని నేను అవుట్ స్వింగర్గా ఆడేవాడిని. నైపుణ్యం సాధించాలంటే కష్టపడి సాధన చేయాల్సిందే. 2004లో నాకు టెన్నిస్ ఎల్బో వచ్చింది. ఎంతో వైద్యం చేయించినా అది తగ్గలేదు. ఆ నొప్పితోనే పడ్డ బాధ వర్ణనాతీతం. ఒక పక్క మ్యాచ్లు పోగొట్టుకున్నాను. 2005లో భుజానికి శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. కోలుకున్నాక వెస్టిండీస్ మ్యాచ్లో బౌలింగ్ స్పీడ్ ఎదుర్కోవడానికి 18 గజాల నుంచే బౌలింగ్ వేయించుకుని కఠోర శ్రమ చేశాను. 2007లో కొన్ని మ్యాచ్లు ఓడిపోతే పత్రికలు టెండూల్కర్కి బదులు ఎండూల్కర్ అని వ్రాశాయి. అది చాలా బాధాకరమైన సమయం. జరిగిన దుష్ప్రచారానికి ప్రజలు కూడా మోసపూరిత క్రికెట్ క్రీడాకారులు ఆడుతున్నట్లుగా భావించారు. కానీ కఠోర పరిశ్రమతో తిరిగి పుంజుకొని వరల్డ్ కప్ సాధించి తిరిగి అదే మీడియాతో పొగిడించుకున్నాం. నా బ్యాట్తోనే జవాబు చెప్పాను కానీ తొందరపడి ఏనాడు నోరు జారలేదు. మనిషికి సంయమనం ఎంతో అవసరం. ఎవరో నోరు జారని మనం నోరు జారకూడదు. కష్టం వచ్చినప్పుడే నిలదొక్కుకోవడం నేర్చుకోవాలి. అంతేగాని నిరాశ నిస్పృహలతో జీవితాన్ని పాడు చేసుకోకూడదు. మా తండ్రి గారు రమేష్ టెండూల్కర్. వారు నాతో అన్న మాటలు, సచిన్ ఒక గొప్ప క్రికెటర్ అనిపించుకోవడం కన్నా సచిన్ ఒక గొప్ప మనిషి అనిపించుకోమని, విజయాల ద్వారా గర్వాన్ని దరిచేరనీయవద్దని, వినయంతో బ్రతకమని చెప్పారు. క్రికెట్ ఆడే కాలపరిధి కన్నా మిగిలిన జీవితమే ఎక్కువని, మంచి మనిషివని ప్రజలు నిన్ను మెచ్చుకుంటేనే ఒక తండ్రిగా ఆనందిస్తాననేవారు. ఆ మాటలే నా జీవితాన్ని దిద్దే. చెప్పేవారున్నా వినకపోతే అది మన తప్పు. మీరందరూ కూడా ఉత్సాహంతో జీవిస్తూ కష్టించి పనిచేస్తూ పెద్దల మాట వింటూ జీవితంలో వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. జై హింద్. నేను ఇప్పుడు రాబోయేటటువంటి వ్యక్తి గురించి ఎక్కువ చెప్పను. కానీ నా ఒక్క కోరిక ఏంటంటే, ఆవిడ వస్తున్నప్పుడు మీ అందరూ లేచి నిలబడి నమస్కారం చేస్తే నేను పరవశించిపోతాను. ఎందుకంటే ఆవిడకి ఒకప్పుడు చిన్నతనంలో ఒంట్లో బాగుండక జ్వరంతో మీనాక్షి అమ్మవారి గుడికి ఎడుతుంటే ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన ఒక యోగి ఆవిడ్ని చూసి పెద్ద అరుపులరిచాడు.
చిన్న పిల్ల అప్పటికి ఈమె శాపవశాత్తు భూమి మీదకి వచ్చిన గంధర్వకాంత ఈమె కేవలం పాడడానికి వచ్చింది భారత జాతి ప్రతిష్టని నిలబెట్టడానికి వచ్చిన గొప్ప సంగీత విదుషీమణి అని గౌరవించారు అన్నిటికన్నా నాకు ఆవిడ విషయంలో ఎనలేని ప్రేమ రెండు కారణాల చేత ఒకటి చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి వారు వ్రాసినటువంటి అంతర్జాతీయ శాంతి సందేశాన్ని ఐక్యరాజ్య సమితిలో ఆవిడ పాడిన తర్వాత ఎంఎస్ ఆవిడ స్వీయ చరిత్ర ఆవిడ జీవిత చరిత్ర పుస్తకం చదివితే ఆశ్చర్యపోతారు ఎన్ని మాటలు చదివి ఉంటానో ఇప్పటికది ఆవిడ కిందకి దిగొచ్చి కారు ఎక్కే వరకు కరతాళ ధ్వనులు వినపడుతూనే ఉన్నాయి అంత గంధర్వగానం ఆవిడ శరీరం వదిలిపెట్టే సమయానికి మా కలాం గారు భారత రాష్ట్రపతి ఆ విషయం తెలుసుకుని ఆయన వెంటనే చెన్నై వెళ్ళి నాకు ముగ్గురు అమ్మలు ఈ దేశం ఒక అమ్మ నాకు జన్మనిచ్చిన అమ్మ ఈవిడ ఒక అమ్మ ఈవిడ పార్థివ దేహాన్ని మోయకపోతే ఈ శరీరానికి దోషం వస్తుందని ఆవిడ పార్థివ దేహాన్ని మోశారు కలాం గారు అంతటి మహాతల్లి అన్నిటిని మించి మన మహాస్వామి వారి సందేశాన్ని ఐక్యరాజ్య సమితిలో పాడిన మహాతల్లి ఆవిడ వస్తుండగా మీ అందరూ లేచి నిలబడి నమస్కరించాలని నా కోరిక मैत्रीं भजत अखिल हृजेत्रे मैत्रीं भजत अखिल हृजेत्रे मैत्रीं भजत अखिल हृजेत्रे आत्मवदेव परान पिपश्यत आत्मवदेव परान पिपश्यत त्यजत स्पर्धां त्यजत युद्धं त्यजत स्पर्धां त्यजत त्यजत परेष्वक्रममाक्रमणं त्यजत परेष्वक्रममाक्रमणं मैत्रीं भजत अखिल हृजेत्रे मैत्रीं भजत अखिल हृजेत्रे जननी पृथ्वी काम दुःखास्ते जननी पृथ्वी काम दुःखास्ते जनको देवः सकल दयालु जनको देवः सकल दयालु दाम्यत నా పూర్తి పేరు మధురై షణ్ముఖవడివు సుబ్బలక్ష్మి భారతదేశం కళలకు పుట్టినిల్లు కళలకు సంస్కృతికి అవినాభావ సంబంధం ఉత్తమ భావజాలమునకు కారణము కళ
అందు సంగీతము ప్రధానమైనది. గీత వాద్య నృత్యములను మూడింటిని కలిపి సంగీతమందురు. సంగీతము మనశ్శాంతికారకము. కావ్యాలాప వినోదినీయని పరదేవతకు పేరు. అందుచేతనే భారతీయ సంగీత పరికరములపై మెరుపులు పిడుగుల వంటి ధ్వనులు పలకవు. పైగా సంగీతము ఈశ్వరారాధనలో రాజోపచారమైనది. నేను బాల్యంలో దుర్భర దారిద్రాన్ని అనుభవించాను. ముఖానికి ఫేస్ పౌడర్ కొనుక్కోవడానికి డబ్బు లేక గోడ సున్నం గీరి రాసుకునేదాన్ని. కూరతో భోజనం అంటే ఎప్పుడో పండక్కి మాత్రమే. ఎన్ని కష్టాలు పడినా సంగీత సాధన మానలేదు. అది నాకు ఎనలేని కీర్తి ప్రతిష్టలనే కాదు, నా వలన నేను పుట్టిన దేశానికి కీర్తి తెచ్చే అదృష్టాన్ని ఇచ్చింది. అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు నా కచేరీ విని ఇట్లా అన్నారు, "ఈ సంగీత సామ్రాజ్ఞి ముందు నేనెంత ఒక మామూలు ప్రధానమంత్రిని మాత్రమే. అంతటి కీర్తివంతుని అభినందనలకు సంగీతమే కారణము." గాంధీజీ నా కచేరీ విని డైరీలో ఇట్లా రాసుకున్నారు, "సుబ్బలక్ష్మి గొంతు ఎంతో మధురంగా ఉంటుంది. ఆమె పాడేటప్పుడు భజనలో లీనమై పాడుతుంది. ఊరికే పాడుకోవడం వేరు, భగవంతునిలో లీనమై పాడటం వేరు." 1947లో గాంధీ గారు తన పుట్టినరోజుకి హరితుం హరో అనే మీరా భజన్ పాడించి రికార్డు చేయించుకుని అది ఢిల్లీ తెప్పించుకు విని సంతోషించారు. అట్లే ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధిగా పాడటం నా జన్మాంతర సుకృతం. ఎన్నో లబ్ధ కచేరీలు చేసి సహాయ నిధులకు, దేవాలయాలకు కొన్ని లక్షల రూపాయలు ఇవ్వగలగటం సంగీతం వలనే సాధ్యమైంది. మీకందరికీ నా సలహా ఒక్కటే, విలాస విద్య అదే హాబీగా సంగీతం నేర్చుకోండి. అది మీకు మనశ్శాంతినిస్తుంది, మంచి భావజాలానికి కారణమవుతుంది, మీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది, ఎందరి సంతోషానికో కారకమవుతుంది. నా మనస్సు బరువుగా ఉన్నప్పుడు తంబూర పట్టుకుని సంగీతం పాడితే నా మనస్సులో బరువు తగ్గేది. కర్ణాటక సంగీతం ద్వారానే నేను భారతరత్న పొందగలిగాను. వ్యక్తులు కాలంలో వచ్చి వెళ్ళిపోతారు, వారి కంఠం కూడా మరణంతో మూగబోతుంది. కానీ సంగీత విద్వాంసుల కంఠం మరణం తరువాత కూడా వినబడుతుంది, కొన్ని కోట్ల మందికి శాంతికారకమవుతుంది. జయంతితే సుకృతినో రససిద్ధ కవీశ్వర, నాస్తితే శామ్యశకాయే జరా మరణ జంభయం. చక్కని కృతులు రచించిన వారు, పాడిన వారు అదృష్టవంతులు. వారి యశస్సరీనమునకు జరామరణ భయం లేదు. మంగళం మహత్. నేను ఒక మహాతల్లి గురించి వెంకటేశ్వర వైభవం చెప్పినప్పుడు తరచుగా అంటూ ఉంటాను, ఆవిడ రచించిన యక్షగానం వాటిల్లో ప్రత్యేకించి నాకు ఆ తల్లి ఆ పేరు చెప్పకూడదు. ఆ మహాతల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క రూపాన్ని వర్ణిస్తూ ఆవిడ వాడిన ఒక మాట నాకు ఇక్కడ తగిలింది. విశ్వనాథ్ గారు శంకరాభరణం తీసి రాజ్ కపూర్తో కలిసి వెళ్ళి సినిమా చూశారు. సినిమా అంతా అయిపోయిన తర్వాత విశ్వనాథ్ గారు లేచారు, రాజ్ కపూర్ లేవలేదు. ఏమి ఇంకా లేవలేదని అడిగారు. ఇక్కడ తగిలింది విశ్వనాథ్ అన్నారు. అలా నాకు నిజంగా ఒక మాట ఆవిడ రాసిన దాంట్లో చెంచు నాటకము అని అద్భుతమైనటువంటి ద్విపద. ఆ చెంచు నాటకంలో ఆవిడ ఒక మాట అంటారు, అమాయకురాలు చెంచిత. వాళ్ళ బావగారు నరసింహస్వామి,
మరి నరసింహస్వామి పెద్దవాడు కదా, ముందొచ్చిన అవతారం వెనక వెంకటేశ్వర అవతారం. అందుకని ఆవిడ వెంకటేశ్వర స్వామిని చెప్తూ అంటుంది, అక్కడక్కడ బట్ట అంటించుకున్నాడు అంటుంది. లోకంలో ఎవరైనా బట్ట కట్టుకుంటారు, వెంకటేశ్వర స్వామి వారి అలంకారంలో బట్ట అక్కడక్కడా కనపడుతుంది. అందుకని ఆవిడ అమాయకంగా చించి తంది, అక్కడక్కడ బట్ట అంటించుకున్నాడు అంది. అయ్య బాబోయ్, ఆవిడ రాసిన యోగ రహస్యాలు, ఆవిడ రాసినటువంటి భక్తి, ఆవిడ చేసిన వెంకటాచల మహాత్మ్యం, ఆ పద్యాలు చదువుతుంటే అంత దైవదత్తం, గురువుల యొక్క అనుగ్రహం, కారణజన్మురాలు. ఆ తెల్లుస్తోంది. పాపాంధకార ఘన భాస్కరునకు ఆ పరాత్మునకు నిత్యాన పాయిని అయిన మా పాలి అలమేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. సభాయే నమః. భక్తి ఛాందసం కాదు, అది ఆరోగ్యవంతమైన భయాన్నిస్తుంది. దాని వలన మనిషి ఏ తప్పు చెయ్యడు, అట్లాగే ధైర్యాన్నిస్తుంది. భగవంతుడున్నాడనే ధైర్యం తన ధర్మాన్ని తాను నిర్భయంగా చేయడానికి కారణమవుతుంది. భక్తి ఈశ్వరానుగ్రహంగా రావాలి. నేను చిన్నతనంలో తిరుపతికి సమీపంలోని తరిగొండలో ఉండేదాన్ని. ఈశ్వర స్వరూపులు శ్రీ రూపావతారం సుబ్రహ్మణ్య దేశికుల వద్ద బ్రహ్మ విద్య, యోగాభ్యాస విద్యను అభ్యసించాను. ఒకనాటి మధ్యాహ్న వేళ యోగాభ్యాసము చాలించి అరమూడుపు కణలతో కూర్చొని ఉండగా ఆకాశం నుండి కొన్ని అక్షరాల పంక్తులు మిరుమిట్లు గొలుపుతూ ఉదిగి వచ్చి నా ముఖంలో ప్రవేశించాయి. ఆ విధంగా అక్షర శారదా సాక్షాత్కారాన్ని పొందగలిగాను. కారణాంతరాల చేత తరిగొండ వదిలి అరణ్య మార్గంలో వెంకటాచలం చేరుకున్నాను. తిరుమల క్షేత్రంలో పదకవితా పితామహుడైన శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి వంశీయులు నివసించే ఉత్తరమాడ వీధిలోని తమ ఇంటి ప్రక్కన గల ఒక చిన్న ఇంటిని నాకు నివాసంగా ఇచ్చారు. భక్తికి శ్రీ వెంకటేశ్వరుడు వివసుడు. ప్రతిరోజు నేను భాగవతం చదువుతూ ఉంటే మా ఇంట శ్రీ వెంకటేశ్వరుడు ఊయల ఊగుతూ వినేవాడు. నేను తిరుమలలో ఒక బావి త్రవ్వించాను, కానీ ఒక పెద్ద బండ నీరు రాకుండా అడ్డుపడింది. అది దిగుడు బావి. నేను దిగి గంగాభవానిని ప్రార్థించి పైకి వచ్చాను. వెంటనే బండ బీటలు వారి గంగమ్మ పెళ్ళు బుక్కింది. ఈనాటికి ఆ బావిని ఏనుగుల సాల ప్రక్కన చూడవచ్చు. ఒకనాడు బ్రహ్మోత్సవాలలో చివరి రోజున శ్రీవారి రథం నా ఇంటి ముందు ఆగిపోయింది. అర్చకులు, ఆలయ అధికారులు, యాత్రికులు, తిరుమల వాసులు రథాన్ని కదపడానికి ఎంతో ప్రయత్నించారు. అర్చకులు నా ఇంటిలోనికి వచ్చి వారు చేసిన తప్పుని తలుచుకుని క్షమించమని కోరుతూ నా పాదాలపై పడ్డారు. స్వామివారికి నేను హారతి ఇస్తే రథం కదులుతుందని రమ్మని ప్రార్థించారు. నేను హారతి ఇవ్వగానే రథం కదిలింది. ఈనాటికి స్వామివారి ఏకాంత సేవ సమయంలో నా పేరున ఇచ్చే ముత్యాల హారతితో కార్యక్రమాలు పూర్తవుతాయి. నేను ఎన్నో గ్రంథాలు రచించాను. విష్ణు పారిజాతం, చెంచు నాటకం, రుక్మిణీ నాటకం, జలక్రీడా విలాసం నేను రాసిన యక్షగానాలు, రమాపరిణయం, వాసిష్ట రామాయణం అను ద్విపద కావ్యాలను, శ్రీకృష్ణ మంజరి అనే మంజరీ ద్విపదను, శ్రీ వెంకటాచల మహత్యము అనే పద్యకావ్యాన్ని, అష్టాంగ యోగసారము
అనే పద్యకృతిని రచించాను. ఇవే కాక ఎన్నో ఇతర రచనలు చేశాను. ఆ రోజులలో అష్టగంటములు అనే పేరుతో 8 మంది లేఖకులు గ్రంథాలను ప్రతులుగా రాసేవారు. స్త్రీ సాధన చేత ఎంత స్థాయికైనా వెళ్ళగలదు అనడానికి నేనే ఉదాహరణ. మీరందరూ కూడా శ్రీ వెంకటేశ్వరుణ్ణి భక్తితో సేవించండి. ధార్మికంగా జీవిస్తూ తాము ప్రశాంతముగా అంటూ చుట్టూ ఉన్న వారి ప్రశాంతతకు కారణమయ్యేవాడు ఆ స్వామి కృపకు పాత్రులవుతారు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తరువాత వచ్చే వ్యక్తి అసలు ప్రత్యేకించి మన జిల్లాకి గర్వకారణమైనటువంటి వ్యక్తి. ఏ మహాతల్లి ఇంటికి వెడితే అన్నం పెట్టకుండా పంపించేది కాదో, ఏ మహాతల్లి ఇంటికి వెడితే కడుపు నిండుగా ఉందమ్మా భోజనం చేసేసామని చెప్పినా కూడా పాతచింతకాయ పచ్చడి జాడీలోంచి తీసి అరిచేతిలో రాసి నాకి మంచినీళ్లు తాగమని పంపించేదో, బెల్లం పానకమైనా ఇవ్వకుండా పంపించేది కాదో, ఆవిడ చేసినటువంటి అన్నదానానికి శరీరం విడిచిపెడితే భగవాన్ రమణుల శరీరంలోంచి జ్యోతి పైకి లేచి అరుణాచలంలో కలిసిపోయినట్టు ఆవిడలోంచి జ్యోతి లేచి వెడుతుంటే అమలాపురం దగ్గర పేరూరు ఇందుపల్లి మొదలైన అగ్రహారాలలో పైన వెడుతున్న జ్యోతిని చూసి పండితులు విద్వాంసులు ఎవరో మహాత్ముడో మహాత్మురాలో శరీరం వదిలిపెట్టింది అన్నారు. అంతటి గొప్ప తల్లి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వారణాసిలో పుట్టి ఐఐటీస్లో టాపరు, ఎంబీఏ టాపరు, ఐఏఎస్లో అంత పెద్ద స్థాయి. కలెక్టర్గా కార్తికేయ మిశ్రా గారు కాకినాడ వచ్చారు. వచ్చి ఒక రోజున మా ఇంటికి వచ్చి కూర్చుని నాతో మాట్లాడుతూ మీ జిల్లాలో గర్వించదగ్గ వ్యక్తి ఎవరు అని అడిగారు. నేను డొక్కా సీతమ్మ గారి గురించి చెప్పాను. చెప్తే ఆయన వెంటనే ఆ డొక్కా సీతమ్మ గారి యొక్క విగ్రహాన్ని నేను పెట్టిస్తాను అని చెప్పి మనకి అక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర, రాజా ట్యాంక్ దగ్గర డొక్కా సీతమ్మ గారి విగ్రహాన్ని పెట్టి ఆ రోజున గురువుగారు మీరే వచ్చి ఆవిష్కరించాలని నన్ను పిలిచి డొక్కా సీతమ్మ గారి విగ్రహాన్ని ఆవిష్కరింపజేశారు. నేను పేరు జారిపోయాను. ఏదైనా ఆవిడ పేరు ఉచ్చరించడం చాలు. ఇప్పటికీ ఎప్పుడైనా ఖాళీ దొరికితే ఓసారి లంకలగన్నవరం వెళ్ళి ఆవిడ తిరిగిన ఇల్లు చూసి ఆ మట్టిలో పొరలాలలు ఉంటుంది, అక్రూరుడు బృందావనంలో పొరిలినట్టు. ఎన్ని కథలు, ఎంత గొప్ప తల్లి ఆ తల్లి దర్శనం. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్న ప్రత్యక్ష మహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి భిక్షాం దేహి కృపా. శ్రీమాత్రేన్ నమః. నా పేరు డొక్కా సీతమ్మ. వశిష్ఠ మహాముని చేతేబడిన వాసిష్ఠవాహిని, గరుత్మంతుడు చే తీసుకురాబడిన వైనతేయుల మధ్య గల సస్యశ్యామల ప్రాంతం లంకల గన్నవరం అట్టి గ్రామం మందు విశ్వేశ్వరుడు సోదెమ్మను పుణ్యదంపతులు గలరు. వారి కుమారుడు శ్రీ జోగన్న గారు మండపేట గ్రామానికి చెందిన వేద పండితులు శ్రీ అనుపింటి భవానీ శంకరం గారి కుమార్తెను నేను. పెద్దలు నన్ను శ్రీ జోగన్న గారికి ఇచ్చి వివాహం జరిపించారు. నాకు అన్నదానం అన్నా మిగుల ప్రీతి. ఎన్నడూ వద్దనకుండా ఈ అన్నదాన కార్యక్రమంలో నా భర్త గారు నాకు సహకరించారు. ఈ లోకంలో ఎవరికి ఎంత ఇచ్చినా ఇంకా కావాలనుకుంటారు, కానీ కడుపు నిండితే చాలు పెడతానన్నా ఇక వద్దంటారు. అన్న పోషణచే శరీరం నిలబడుతుంది, శరీరం ఉంటే ధర్మాన్ని పాటించవచ్చు. ఇక
శరీరంతో రావలసిన అవసరాలనే కోల్పోవచ్చు. అందుకే అన్ని దానముల కన్నా అన్నదానం మిన్నా అన్నారు. దీనికి మంచి మాట తోడైతే ఇంకా ధన్యం. చంటి పాపలకు ఆవు పాలు, బాలింతలకు పద్యం, వృద్ధులకు చిరుతిండ్లు, దాహంతో ఉన్న వారికి చల్లని కమ్మని మజ్జిగ, తినగలిగిన వారికి కడుపు నిండా భోజనం పెట్టడంలో నాకు గొప్ప తృప్తి. ఒకే ఒక్కసారి నేను ఇల్లు విడిచి అంతర్వేది నరసింహస్వామి దర్శనానికై మేనాలో వెళ్తున్నాను. బాగా ఎండగా ఉండటంతో బోయీలు పల్లకిని రహదారి పక్కన దించారు. రహదారికి అవతలి వైపు ఒక పెళ్లి బృందం ఉంది. వారిలో పిల్లలు ఆకలి అని ఏడుస్తుంటే పెద్దలు, అదిగదిగో సీతమ్మ గారి ఇల్లు, ఎప్పుడు వెళ్ళినా ఆ తల్లి భోజనం పెడుతుంది అని సముదాయించడం విన్నాను. వెంటనే పల్లకి వెనక్కు తిప్పి అడ్డదారిలో ఇల్లు చేరి వంటలు మొదలు పెట్టించాను. వచ్చిన పెళ్లివారికి ఈలోగా పానకము, మామిడి పండ్లు ఇచ్చి తరువాత భోజనం పెట్టి పంపాను. ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే కడుపు నిండిన వారి తృప్తి చూసి తీరాలి. దానికి సంతోషించిన ఆ భగవంతుడు నాకు వారిలో కనబడేవాడు. బొంబాయి నగరమున ఘనగుప్తుడు అను వ్యాపారి కలడు. అతడు మిక్కిలి ఐశ్వర్యవంతుడు. అతని కుమారుడు వరహాల శెట్టి. అతడు అనేక దురల్వాట్లకు లోనై డబ్బు పాడు చేయుచుండుటచే అతని తండ్రి అతడిని ఇంటి నుండి వెళ్ళగొట్టెను. అతడు చిన్న చిన్న దొంగతనములు ప్రారంభించి పోలీసులకు చిక్కకుండా మా ఊరు చేరెను. ప్రతిరోజు భోజనము చేసి ఎవ్వరికీ కనబడకుండా పశువుల శాలలో పడుకునేవాడు. ఒక రాత్రి అతడు నా పట్టుచీర దొంగలించి పారిపోచుండెను. అది అమ్మి మద్యం సేవించవలనని అతని కోరికే. అలవాటైనంత తేలికగా వ్యసనాలు పోవు కదా. అందరూ కలిసి అతడిని పట్టుకుని కట్టి కొట్టిచుండిరి. పుట్టను కొట్టిన పాము చచ్చునా, శరీరమును బాధించినా, మనసు మారునా, నేను వెళ్ళి అతని కట్లు విప్పి ఒంటికి నూనె రాసి తలంటి కడుపు నిండా భోజనం పెట్టి 3 కొత్త పంచలు 50 రూపాయలు ఇచ్చి అతన్ని పంపితిని. అతడు ఆనాటి నుండి పూర్తిగా మారిపోయి సజ్జీలుడే బ్రతికెను. కడుపుకి అన్నము, మనసుకు ప్రేమతో కూడిన మాట చాలా శక్తివంతమైనది సుమా. గోదావరి వరదలో చిక్కి ఆవలి ఒడ్డున ఒక వ్యక్తి అమ్మా సీతమ్మ ఆకలి అని అరిస్తే ఆ రాత్రివేళ పడవలో అన్నమిచ్చి నా భర్తను పంపి అతని ఆకలి తీర్చుట నాకెంతో తృప్తినిచ్చింది. మానవ జన్మకి ఇంతకన్నా తృప్తి ఇంకేమున్నది? మానవ జన్మ అపూర్వమైనది. వేరొకరికి పెట్టటం, పెట్టి తృప్తినందటం ఒక్క మానవ జన్మకే సాధ్యం. 1903 జనవరి 1 ఢిల్లీలో 7వ ఎడ్వర్డ్ పట్టాభిషేకం. కలెక్టర్ గారి ద్వారా నాకు ప్రత్యేక ఆహ్వానం అందింది. మానవ సేవే మాధవ సేవగా చేస్తుని కానీ నాకేలా ఈ ఆహ్వానం అంటిని. కానీ నా ఫోటో అయినను కావలనని తీసుకుని ఢిల్లీ పంపిరి. అక్కడ చక్రవర్తి గారు వేరొక సింహాసనంపై నా ఫోటో నుంచి నమస్కరించి పట్టాభిషేకాన్నొందిరి. లండన్ దర్బార్ హాల్లో కూడా నా చిత్రపటం ఉంచబడినది. ఒకరికి పెట్టి తరించిన జాతి మనది. శిబి చక్రవర్తి, రంతిదేవుల వంటి మహాత్ముల వారసులం మనం. ఆ త్యాగరీతిని పిల్లలందరూ చిన్నతనం నుండే నేర్చుకుని జీవన సాఫల్యాన్ని అందుదురుగాక. అందరికీ నా ఆశీస్సులు, ఆశీస్సులు, ఆశీస్సులు. ఇది ఆఖరి సన్నివేశం, కానీ ఇది కొంచెం సాహసంతో చేసిన సన్నివేశం. ఎందుకు నీకు ఆ సాహసం అంటే, ఇప్పుడు ఎవరైనా తెలిసిన్నవాడు తప్పు చేస్తే ఏరా నువ్వు ఇలా తప్పు చేశావని అడుగుతారు. ఏమీ తెలియని వాడు ఏ మునిమనవడో తప్పు చేశాడు అనుకోండి, వాడికి ఉన్నదే 7 ప్రాయం, వాడికి ఏం తెలుసని తప్పులు చేయడం తప్ప. వాడు తప్పు చేశాడు అనుకోండి,
వాడేదో చేశాడు పోనిద్దు వాడికి ఏం తెలుసని అంటారు. అదే ధైర్యం నాకు కూడా, నాకు ఏం తెలుసని, నేను ఏం చేసినా చెల్లిపోతుందనో ధైర్యం. అందున ఇది కేవలం ఏమిటంటే స్వామివారు సంతోషించాలి అని రూపకల్పన చేసిన సన్నివేశం. దీన్ని మీ అందరూ కూడా పరమభక్తితో ఎంత బాగా ఇప్పటివరకు క్రమశిక్షణతో విన్నారో అంత క్రమశిక్షణతోటి అవధరించండి. మూకకు విని కామాక్షి పరదేవత అనుగ్రహం చేసినటువంటి వైనాన్ని చిన్న సన్నివేశంగా తీసుకురావడానికి ప్రయత్నించాం. సాక్షాత్ కామకోటి పీఠాధిపతుల సమక్షంలో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి అమ్మవారి నీరాజనంతో పూర్తి చేద్దామని అట్లా రూపకల్పన చేశాం. ఇందులో దోషాలు ఉంటే మన్నించవలసిందిగా ప్రార్థిస్తూ ఇప్పుడు ఆ కార్యక్రమం ప్రారంభం. అంబా జగదంబా కామాక్షీ పరదేవత ఏకాంబ్రేషిని పట్టపురాణి, నీవిచ్చిన వాక్కులతో నిన్నే స్తుతించడానికి సాహసిస్తున్నానమ్మా, అవధరించు. సమర విజయ కోటీ సాధకానంద ధాటి మృదుగుణమణిపేటి ముఖ్య కాదంబవాటి మునిను తపరిపాటి మోహితాజాండ కోటి పరమ శివవధూటీ పాతుమాం కామకోటి. తల్లి, నువ్వు అనేక కోట్ల సమరములలో విజయం సాధించి ధర్మ సంస్థాపన చేశావు. సాధకుల యొక్క ఆనంద ధాటివి నువ్వే. మృదువైనటువంటి అనేక గుణముల యొక్క పెట్టెవు నీవు. కదంబవనాలలో విహరించడంలో నీకు నిరతిశయమైన ఆసక్తి కలిగిన దానవు. మునులైన వారు నిరంతరము నీ యొక్క గుణములను స్తుతి చేస్తూ ఉంటారు. అనేక కోట్ల బ్రహ్మాండములను హేళగా మోహింపచేయగలిగిన మహామాయాస్వరూపిణివి తల్లి. నీవు పరమశివుని ఇల్లాలివి. దయ ఉంచి నన్ను నిరంతరం కాపాడమ్మా కామాక్షి కామకోటి. రాకాచంద్ర సమాన కాంతి వదన నాకాధిరాజస్తుత ముఖానామపి కుర్వతి సురధుని నికాశవగ్వైభవం. శ్రీకాంచీ నగరీ విహార రసికా శోకాపహంత్రీ సతాం ఏకా పుణ్య పరంపరా పశుపతే రాకారిణి రాజతే. అమ్మా, కార్తీక మాసంలో పౌర్ణమి నాడు వచ్చే చంద్రబింబం ఎంత గొప్ప కాంతితో ప్రకాశిస్తూ ఉంటుందో అటువంటి కాంతితో విరాజిల్లే ముఖమండలము కలదానవు నీవు. స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడు నిరంతరం నిన్ను స్తుతి చేస్తూ ఉంటాడు. గంగా ప్రవాహం ఎంత గొప్పగా ఎంత ఝరితో ప్రవహిస్తుందో అటువంటి వాగ్వైభవాన్ని పుట్టుక చేత మూగవారికి కూడా ప్రసాదించగలిగిన గొప్ప తల్లివి నువ్వు. శ్రీకాంచీనగరంలో విహరించడంలో నీకు నిరతిశయ ప్రీతి. సత్పురుషుల యొక్క శోకాన్ని తొలగిస్తూ ఉంటావు అమ్మా. పశుపతి అయిన ఆ పరమేశ్వరుని యొక్క పుణ్యాల పంట ఒక రూపాన్ని ధరిస్తే ఆ రూపమే నువ్వై ప్రకాశిస్తున్నావు కదమ్మా కామాక్షి. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. అమ్మా, నువ్వే సరస్వతీస్వరూపిణివై తెల్లని వస్త్రమును ధరించి తామర పువ్వుని నివాసంగా చేసుకొని ఒక చేతిలో పుస్తకాన్ని
ఒక చేతిలో రుద్రాక్షమాలను ధరించి, ఓ కామాక్షి, అందమైన నీ రెప్పలు స్ఫుటంగా కనపడేటట్టుగా నీ కన్నులు దర్శనం మా చేత పొంది ఆనందింపబడుతుండగా, నువ్వు వీణను ధరించి సాక్షాత్తు సరస్వతీస్వరూపిణివై ప్రకాశిస్తున్నావు. అమ్మా, నాకు జ్ఞానాన్ని అనుగ్రహించి ఆ అద్వైతానుభూతి చేత పొందవలసిన చరమ ప్రయోజనాన్ని నేను పొందేటట్లుగా అనుగ్రహించమని నీ పాదాలు పట్టి ప్రార్థిస్తున్నానమ్మా. నన్ను కాపాడు తల్లి. శ్రీ